వెల్కమ్ బ్యాక్ టు హిట్ అంటే కొత్త టీషర్ట్ డిసెంటర్ చూస్తున్నారా. ఈరోజు మిమ్మల్ని అరలించడానికి కొత్త కాన్సెప్ట్తో నేను మీ దేవేంద్ర. ఆ గల్లీలో జరిగింది లొల్లి. ఈరోజు నా కంటెంట్ పెళ్ళి. పెళ్ళిలో చాలామందిని చూస్తారు కదా, వాళ్ళు చేసే కామెడీనే స్టాండప్ కామెడీ రూపంలో మీ ముందుకి తీసుకురావడానికి నేను రెడీ, మీరు రెడీయా. ఫస్ట్ ఇప్పుడు మనం సిటీస్లో పెళ్లి గురించి చూద్దాం. సిటీస్లో పెళ్ళి అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా, జిగ్జిగ్గని డ్రెస్సులు, చొక్కాలు, ప్యాంట్లు, పాపలం వేసుకో. సిటీలో పెళ్ళయ్యా పెద్ద ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ అంటే మామూలుగా ఉంటుందా, లైటింగ్ వేయగానే అన్నం తినేదానికి కొత్త వాళ్ళు వస్తారు కదా, మనకి వాసన చూస్తే ఎక్కడైనా వెళ్ళిపోవడం, కొత్త వాడు పోతారయ్యా, పోయి అటు ఇటు చూస్తూ ఉంటాడు, మళ్ళీ పెళ్ళోడు ఎవరైనా చూస్తే బాగుంటుంది చూస్తాడు. రే బాబు, మామయ్య, ఈడు మామయ్య ఉన్నాడు, తాతయ్య ఉన్నాడు, మామయ్య అనగానే ఈడు పక్కన ఏమో ఈడెవడో మనోడే లాగుండలే, పో బాబు పో పోతరయ్యా, పోయి తినేస్తాడు. బాగా తింటాడు, కిల్లి కాడికి పోయినాడు, మళ్ళీ ఈయన కూడా ఆడికే పోయినట్టు. మీ మామయ్య ఎవరు బాబు? మామయ్య మామయ్య వస్తున్నాడు. నేను పడే వీడికి అయిపోయి ఉంటుంది, వెళ్ళిపోతాడు వీడు. అదే పెళ్ళిలో మనోళ్ళే చేసే శాస్త్రలాగా ఉంటాయి చూద్దాం. వీడి కూడా ఒక ఐఫోన్ ఉంటుంది అయ్యా, ఐఫోన్ ఉంటే వీడు మామూలుగా ఇచ్చి ఇస్తారా, ఈడు ఎదురుగా పోతుంటారు. ఒక ఇద్దరు అమ్మాయిలు వస్తూ ఉంటారు, ఐఫోన్ తీస్తారు, ఎట్టు రొద్దుతారు, మళ్ళీ వాళ్ళు పోతారు, వెనక్కి తిరిగి మళ్ళీ రొద్దుతారు రెండు సార్లు. వాడికి ఏమవుతుందో కానీ స్క్రీన్ గార్డ్ అరిగిపోయింటారు సగం, రుద్ది రుద్ది వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయి మళ్ళీ తినేదానికి వస్తారు, మళ్ళీ వాళ్ళు కూడా వస్తారు, మళ్ళీ తీస్తారు, మళ్ళీ రొద్దుతారు, జోబీలో పెడతారు, అట్టా చూస్తారు, మళ్ళీ రొద్దుతారు, జోబీలో పెడతారు. అమ్మాయిలు వస్తారయ్యా, వీడు పోతా ఉంటారు, ఐఫోన్ చూసింటారని వస్తారని పోతారు. అమ్మాయిలు పోయి అన్నయ్య ఒకసారి ఫోన్ ఇస్తావు, ఫోన్ చేసుకోవాలి, వీడు అన్నయ్య అయిందని ఫీల్ అవ్వడం. అమ్మ చెల్లెమ్మ నా దాంట్లో బ్యాలెన్స్ లేదమ్మా, 70,000 ఐఫోన్ ఉంటాడు, 30 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేసుకుని ఉంటాడు. వెళ్ళిపోతారయ్యా, ఇంకా పోయిన తర్వాత ఇంక ఫోటోలు మామూలుగా తీస్తారా, ఐఫోన్ ఉంది కదా అని స్టోరేజ్ అయిపోయేదా, కిచి కిచి ఏయ్ మీ ఎట్ వెడ్డింగ్ టికీ, వెడ్డింగ్లో ప్లేటు టికీ, ప్లేట్లో అన్నం టికీ, స్టోరేజ్ మొత్తం సగం అయిపోద్ది. పెళ్ళి అయిపోయింది, కూర్చొని జోబీలో పెట్టేసుకుంటాడు ఫోన్. ఇంకా సల్లంగా పోయి గమ్ముగా ఒక మూల కూర్చొని ఉంటాడు, ముద్ద తినాలా. ఇప్పుడు పెద్దోళ్ళు చేసేది ఎట్లా ఉంటుందో చూద్దాం. ఈయన తెల్ల పంచే తెల్ల చొక్కా చేసి ఉంటాడు, తెల్ల చొక్కా తెల్ల పాయింట్ వేసి పెళ్లి కూతురు అమ్మ పక్కన కూర్చోన్నాడు. పోయి కూర్చోనే పెళ్లి కూతురికి ఏదో మెల్లకండు లాగా ఉంది, ఇక్కడ చూస్తా ఉన్నాడు. పెళ్లి కూతురు తల్లి గమ్ముగా ఉంటుంది, ఇక్కడ కోపంగా చూడంగానే ఈడు లేచి వెళ్ళిపోతారయ్యా, లేచి వెళ్ళిపోగానే ఈడికి ఆడ ముసి వచ్చింది కదా, ముసి రోగం వచ్చినట్టుందే, పెళ్లి కూతురు బొమ్మలు ఉంటే అని ఈమె తిట్టుకుంటా ఉంటుంది. ఇక్కడ వాళ్ళ కూతురు నన్నలా అంతం, వాళ్ళ కూతురు మొత్తం ఈ పోలికి అయి ఉంటుంది ఆడ. అందుకు ఇంకా పోతారయ్యా, లాస్ట్కి ఇంకా చదివింపులు పెట్టుంటారు వాళ్ళు, చదివింపులు కాడికి పోయి ఇక్కడ చూస్తూ ఉంటారు. అందరు 500 600 ఇస్తూ ఉంటారు. ఈ వెనకాల గమ్ముగా ఉండే వాళ్ళ ఆవిడికి ఫోన్ చేస్తారు, ఫోన్ చేసి ఓమే నేను ఇక్కడ ప్రకాశ్ అని పెళ్ళికి వచ్చినా కానీ వాళ్ళ ప్రకాశం వాళ్ళు చదివింపులు అందించుండ్రా, వీళ్ళు అందిస్తే అంత ఇవ్వాలన్నమాట. వాళ్ళు 100 పదాలు ఇచ్చుంటే 116 రూపాయలు ఇస్తారు, 100 ఇచ్చుంటే 100 ఇస్తారు, 20 ఇస్తే 20, అదొక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అనమాట. ఆమె ఫోన్ చేసి చెప్పొద్దు అనమాట, వాళ్ళు 100 పదాలు ఇచ్చుండ్రా, 100 పదాలు ఓయమ్మా 10 రూపాయలు ఆడ సిల్లర తేవాలే, 10 రూపాయలు నరసింహులు 100 రూపాయలు రాయి, 100 రూపాయలు రాత్రల ఊరు రాయి, ఊరు మళ్ళీ బుట్టాయి కూడా ఊరు మర్చిపోతారు, మళ్ళీ ఊరు అంతా అయిపోతారయ్యా, ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. అదే ఇప్పుడు పల్లెటూరులో పెళ్ళి అయితే ఎలా ఉంటుందో చూద్దాం. పల్లెటూరులో పెళ్ళి అంటే ఒక తిరణాలలాగానే ఉంటుంది. పల్లెటూరులో పెళ్ళి అయ్యా, పెళ్ళి అంటే ఇంకా ఊ ఇంటికాడ ఇంకా తెలిసిందే కదా, ఇంకా అన్నం ఉండేది ఏమి ఉండదు. పెళ్లి కూతురు పెళ్ళి ఒకడు పోతా ఉంటే వాడు వెనక పోతా ఉండడమే, పెళ్లి కొడుకు పోతా ఉంటాడు, పెళ్లి కొడుకు ఇంటికాడికో కూడా పోతా పోతా ఈయన పిలుస్తారు, రే రాజేశా నేను తినేకపోతున్నా, నువ్వు రావు పెళ్ళికే. రాజేష్ నన్ను పిలవలేదురా వాళ్ళ, నేను పిలుస్తలేదంట, నువ్వురా గమ్ముగా ఉన్నానా, అలా పిలవలేదంట, మంద అయితే పెళ్ళి రెడీ అవుతాడు అయ్యా, రెడీ అయ్యి వెళ్ళిపోతాడు వీడు, రెడీ వెళ్ళిపోయి ఇంకా గమ్ముగా ఉంటాడు, ఆడ అన్నం పెట్టించుకుంటాడు, ఒకసారి పెట్టించుకొని మళ్ళీ పోతాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పోతాడు, 2 సార్లు వస్తాడు, 2 సార్లు రాగానే ఆడ ఎవడో పెద్ద ఉంటాడా, ఏంది బాబు 2-3 సార్లు వస్తాడు, ఇంటికి ఎత్తుకొని పోతాను అన్నాన్న, ఇంటికి ఎత్తుకొని పోతాను అనగానే వీడు పిల్లోడు గమ్ముగా ఉంటాడు, లేదు అంకుల్ చీటు ఒక్కొక్కటే వేస్తుండ్రా, అన్నం ఆడబారే చీటు జోబీలో పెట్టుకుంటున్నాను, చీటు కోసం 4 సార్లు తిరగతున్నాడు, మీరు కూడా తిరుగుంటారా అట్ట, నిజంగానే తిరుగుంటారా, నిజంగా కామెంట్లో పెట్టండి, మీరు 4 సార్లు పోతారా అయ్యా. తర్వాత ఐస్ క్రీమ్ కాడికి పోతారు, ఐస్ క్రీమ్ కాడ వాడకు మనిషికి ఒక్కొక్కప్పే వేస్తాం, మళ్ళీ ఏమైనా వస్తాడయ్యా, మళ్ళీ వచ్చామనే అన్న అన్న ఐస్ క్రీమ్ అన్న ఐస్ క్రీమ్ అన్న పైన నుంచి పెడతాడు, 3వసారి వెనకాల నుంచి వస్తారు, వెనకాల నుంచి వచ్చి అన్న అన్న ఒక ఐస్ క్రీమ్ ఇవ్వండి, నేను ఇంటికి పోతున్నాను, 3 ఐస్ క్రీమ్ రావాలి ఒకే కప్పులో వేసుకొని ఇంకా బరిగెత్తుతారు, ఇంకా ఇంటికి పోయే తల్లికి అది ఐస్ క్రీమ్ అయి ఉండదు, నీళ్ళు అయి ఉంటుంది, జుర్రుకుంటా ఉంటాడు నేను. పిల్లకాయలు అయిపోయినా పెద్దోళ్ళు ఉంటారా, ఇప్పుడు పెద్ద ఈయన తెల్ల పంచేసి ఎగ్గడతారు, తెల్ల పంచేసి ఎగ్గట్టి అవన్ ముగ్గట్టి అవన్ ముడేసి
కద్దరు చొక్క యాత్ర కద్దరు చొక్క అయ్యాని పిల్లకాయలు నాయన నాకు స్వీట్ చెప్తావు కదా నువ్వు కొడుకు కూతురు వచ్చేసి నాయన ఐస్ క్రీమ్ నాయన నాకు పెళ్ళాము ఏమండి కిల్లి తెస్తారు కదా నాకు తెస్తలే ఆగివా నువ్వా పోతరయ్య పంచి కడతారు ఎగ్గడతారు దిగ్గడతారు మొత్తం కట్టి అవన్నీ అన్నాను కడే పోతారు భోజనాలు కడే పోయి ప్లేట్ పెట్టుకుంటారు స్వీట్ వేస్తారు అంతా వేసుకుని ఇట్ట పోతారు అట్టా ఇట్టా చూస్తారు జోబీలు వేసుకుంటారు స్వీట్ అవన్నీ మళ్ళీ నీళ్ళ కడే పోతారయో నీళ్ళు తాగా బాబు ఖాళీ గ్లాస్ ఉంటే ఈరాదా నాక అట్ట ఇవ్వద్దు అన్నారండి ఎవరు ఇవ్వద్దని చెప్పింది నరసింహులా నేను చెప్పినా అని చెప్పు ఎందుకు ఇవ్వద్దు అంటాడా పిల్ల మాదైతే గ్లాస్ ఇచ్చేదానికి ఏమి నీక గ్లాస్ ఇప్పించుకుంటారయ్యా జోబీలు వేసుకొని ఉంటారా అది వేస్తాడు వాడేస్తాడు వాడేసామా చేకోడీలు ఇచ్చుంటారు చేకోడీలు రెండు వేసుకుంటాడు కిల్లి ఆమాని వేస్తాయా అంతా వేసామా లుంగీలు వేసి ముడి కడతాడు లుంగి అంటే తెలుసు కదా ఎంత ఉంటుంది దాంట్లో ఒక కేజీ రైస్ అయినా వేసుకొని బావచ్చు లుంగి అవన్న పోతారు ఐస్ క్రీమ్ కడికి వాళ్ళ ఆవిడకి ఐస్ క్రీమ్ తీసుకొని బాగపోతే రేపు అన్నం తినేది ఉండదు దీనికి ఐస్ క్రీమ్ కడిగి పోతారయ్యా ఐస్ క్రీమ్ కడిగి పోయా పెడతారట అడిగి పోయే తరగతి తీరా చూసేసరికి ఐస్ క్రీమ్ అయిపోయి ఉంటుంది అంత మూసేస్తూ ఉంటాడు ఈయన అడిగి పోయి బాబు ఐస్ క్రీమ్ అయ్యి బాబు ఆ వాడు అన్న ఐస్ క్రీమ్ లేదన్న అయిపోయిందే ఓయమ్మా ఐస్ క్రీమ్ లేదే రేపు నాకు కూడు కూడా ఉండదు పెళ్ళాం కాడా బాబు బాబు ఉంటుంది చూడు బాబు లేదన్న ఐస్ క్రీమ్ లేదని చెప్తా ఉంటే ఎన్నిసార్లా మళ్ళీ అరిస్తే నీ పరుగు పోతలా ఎందుకు అరుస్తూట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెట్టి ఉంటా ఐస్ క్రీమ్ డబ్బా నత్తి పెళ్లి కూతురు మేనమావు నేను ఓయమ్మా ఈడు భయపడతా ఉంటాడు మళ్ళీ టిప్పి కూడా ఎగ్గొడతారావు నేను అవునా అంకులు తెలియదులేండి అంకులు మీకైతే వేసిస్తాను వాళ్ళందరూ చూస్తుంటారని నేను అట్లా చెప్పినాలే రెండు రెండు కప్పులు వేయి ఒక్కొక్కరు ఎక్కువేయి చేపించుకుంటాడయ్యా చేపించుకుని అమ్మ మూత మూత పెట్టుకొని అమ్మని ఇంటికి పోతారు ఇంటికి పోయి ఇచ్చి అమ్మ పెళ్లి కాడికి వస్తారయ్యా పెళ్లి కాడికి వచ్చి చూస్తూ ఉంటారు చూసేవాళ్ళు గమ్ముగా చూస్తారా ఇల్లా ఊదే ఉంటారా బోర్లా ఒరే ఊదరా ఊదరా ఆయన చూడు ఎట్ట వస్తూ ఉందా నా పైకి వస్తూ ఉంది నువ్వేం ఊదలేకపోతా ఉండవా వాడికి పాప తడి ఆరిపోయి ఉంటుంది ఎందుక ఆ పెళ్లి ఖర్చులు ఆమెను లెక్క తీసే తల్లికి ఆమెను అప్పు తీసే తల్లికి వీడు సంపాదించేదంతా అయిపోయా వాడికి ఏం తెలుసు డబ్బు పోలా వాడికేం వాడి పక్కన ఉండేవాడు ఎన్నిసార్లు అయినా అరుస్తుంది వీడికి తెలుస్తుంది ఆ బాధ పాపం ఆయమ్మకేమి బాగా నవ్వుతాను ఈ మీరు ఓదలేకపోతారు అంటే ఆయమ్మి రేపు బుర్రలు కడతాలా ఆడ ఆ వడ్డీ కట్టినప్పుడు వస్తాలే బాగా అయిపోద్దయ్యా పిల్లంతా అయిపోద్ది మొత్తం అయిపోయిన తర్వాత ఇంక ఫోటోల సెక్షన్ ఇది ఫోటోల సెక్షన్ అంటే ఆడావిడి మామూలుగా ఉంటుందా ఆయన కద్దరు ప్యాంట్ అయినా ప్యాంట్ ఎగ్గట్టు ఒకటి దగ్గట్టు ఒకటి పక్కకు గట్టు ఒకటి ముందుకు ఒకటి పెళ్లి కూతురుతో ఒకటి పెళ్లి కొడుకుతో ఆయనే పది ఎగతారు ఆయన పది ఫోటోల్లో ఒక ఫోటో వస్తుందయ్యా మొత్తం అయిపోద్ది ఇంకా చల్లంగా ఇంటికి పోయి ఇంకా పడుకుంటే ఆరేసుకునే అప్ప పెళ్ళి అయిపోద్దయ్యా ఇంతటితో మన పెళ్లి కాన్సెప్ట్ కడతాం. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కానీ మీలో కూడా ఇలాంటి టాలెంట్ ఉంటే మాత్రం మాతో జాయిన్ అవ్వండి. మా వాట్సాప్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.